ఈరోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో పేరు పొందిన భారతీయ నగరం మరియు రాష్ట్రం ఏది? టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో పేరు పొందిన భారతీయ నగరం మరియు రాష్ట్రం ఏది? అహ్మదాబాద్ మరియు కేరళ. టైమ్ మ్యాగజైన్ యొక్క 2022 ప్రపంచ గొప్ప ప్రదేశాల జాబితాలో ప్రదర్శించబడ్డాయి. ఇందులో భారతదేశం నుంచి అహ్మదాబాద్, కేరళ ప్రపంచంలోని అత్యుత్తమ 50 ప్రదేశాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో పేరు పొందిన భారతీయ నగరం మరియు రాష్ట్రం ఏది? అహ్మదాబాద్ మరియు కేరళ. దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు ఎక్కడ నమోదైంది? దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు ఎక్కడ నమోదైంది? కేరళ రాష్ట్రంలో. I2 EU2 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న దేశాలు ఏవి? I2 EU2 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న దేశాలు ఇండియా, ఇజ్రాయిల్, అమెరికా మరియు UAE. ఈ సదస్సులో ఇంధన, ఆహార భద్రత, ఆర్థిక ప్రగతి కోసం 4 దేశాలు కలిసి పనిచేయబోతున్నాయి. I2 అంటే ఇండియా, ఇజ్రాయెల్ అని, U2 అంటే అమెరికా, UAE అని. ఇందులో నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్ష, ఆరోగ్య, ఆహార భద్రత ఈ 6 రంగాలలో పరస్పర పెట్టుబడులు ప్రోత్సహించుకోవాలని ఈ కూటమి యొక్క ప్రధాన లక్ష్యం. I2 EU2 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న దేశాలు ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, UAE. ఈ I2 EU2 శిఖరాగ్ర సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం ఏది? నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత ఈ 6 రంగాలలో పరస్పర పెట్టుబడులు ప్రోత్సహించుకోవాలి. ISSF షూటింగ్ ప్రపంచకప్లో భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? ISSF షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? 8 పథకాలు. ఇందులో ఇండియా 3 స్వర్ణ పథకాలు, 4 రజత పథకం, 1 కాంస్య పథకాలు సాధించి పథకాల పట్టికలోనే అగ్రస్థానంలో నిలిచింది. ISSF షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? 8 పథకాలు. 3 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్య పథకం సాధించి పథకాల పట్టికలోనే అగ్రస్థానంలో నిలిచింది. తొలి దేశీయ 9mm మిషన్ పిస్తోల్ను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏది? దేశీయ తొలి 9mm మిషన్ పిస్తోల్ను అభివృద్ధి చేస్తున్న సంస్థ DRDO. ప్రస్తుతం మన దేశం ఈ 9mm పిస్టళ్లను జర్మనీ మరియు ఇజ్రాయెల్ దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. భారతదేశం తొలి దేశీయంగా తయారు చేస్తున్న 9mm మిషన్ పిస్తోల్ను ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది? DRDO. పాఠశాలలో డ్రాప్అవుట్ అయిన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి విద్యాలయ చలో అభియాన్లో భాగంగా ఎర్న్ విత్ లెర్నింగ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పాఠశాలలో డ్రాప్అవుట్ అయిన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి విద్యాలయ చలో అభియాన్లో భాగంగా ఎర్న్ విత్ లెర్నింగ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? త్రిపుర. కోవిడ్-19 వ్యాప్తి చెందడంతో పాఠశాలల నుండి తప్పుకున్న వారిని తిరిగి తీసుకురావడానికి త్రిపుర ప్రభుత్వం ఎర్న్ విత్ లెర్న్ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎర్న్ విత్ లెర్న్ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? త్రిపుర. కేంద్రం యొక్క నూతన విద్యా విధానాన్ని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? కేంద్రం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఉత్తరాఖండ్. కేంద్రం యొక్క నూతన విద్యా విధానం NEP అమలు ప్రక్రియను ప్రారంభించిన దేశంలోని ఉత్తరాఖండ్ మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ యూనివర్సిటీ DSEU విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? యూనిసెఫ్. ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యూనిసెఫ్తో భాగస్వామ్యం అయింది.
ఏ నగరంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దమ్మకక్క డే 2022 వేడుకను నిర్వహించింది. ఈ నగరంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దమ్మకక్క డే వేడుకను నిర్వహించింది సారనాథ్లో. తరంగకొండ వద్ద పవిత్ర జైన తీర్థంకురులలో ఒకరైన అజిత్నాథ్ జైన దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? తరంగకొండ వద్ద పవిత్ర జైన తీర్థంకురులలో ఒకరైన అజిత్నాథ్ జైన దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. పవిత్ర జైన తీర్థంకురులలో ఒకరైన అజిత్నాథ్ జైన దేవాలయం తరంగకొండ వద్ద గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ యూత్ డేను ప్రపంచంలో ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? జూలై 15. ప్రపంచ వరల్డ్ యూత్ డే 2022 యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? ట్రాన్స్ఫారింగ్ యూత్ స్కిల్స్ ఫర్ ఫ్యూచర్. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 15. 2022 సంవత్సరానికి వరల్డ్ యూత్ డే యొక్క థీమ్ ఏమిటి? ట్రాన్స్ఫారింగ్ యూత్ స్కిల్ ఫర్ ది ఫాదర్ ఫ్యూచర్. టీ వర్క్ను ప్రారంభించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది? టీ వర్క్ను ప్రారంభించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది? ఆంధ్రప్రదేశ్. గాలిలో ఎగిరే మానవరహిత విమానాలను, హెలికాప్టర్లను, డ్రోన్ల తదితరాలు సాంకేతికపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్న అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ టీ వర్క్ను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. టీ వర్క్ను ప్రారంభించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది? ఆంధ్రప్రదేశ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టెక్సా.